రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలము విలాసాగర్ గ్రామంలోని అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయము పునర్నిర్మాణం చేపట్టి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కోసం విలాసాగర్ గ్రామస్తులు విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. విలాసాగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైన ఆలయం కావటంతో మళ్ళీ ఆలయం నిర్మించడంతో పాటు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టాలని గ్రామస్తులు ముందుకొచ్చి విరాళాల సేకరణ చేపట్టారు. దీపావళి తర్వాత వైభవంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సార్ గ్రామంలో గత వారం నుండి ఇంటింట పతి డోరుకు భక్తి భావన పోవాలని విలాసారు పురాణ గుడి వెంకటేశ్వర టెంపుల్ మా తాతల ముత్తాతల నుండి అడ చాలా వైభవంగా చేసుకునే చిన్నగా గుడి ఉండే దాని నిర్మాణం పెద్దగా చేసి మూడు గోపురాలతో కట్టి మండపం మరి నవగ్రహాలు విగ్రహ ప్రతిష్ట వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట అదే విధంగా గజతమం అన్నిటితోటి దీపావళి తెల్లారి మరునాడు నుండి మంచి రోజు చూసుకొని ఆ దేవుని కార్యక్రమం చేస్తామని మేము నిర్ణయం చేసుకొని ఇంటింట గడపగడపన మరి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇవ్వాలని తిరిగినాం. తోచినంత ఇచ్చి గుడి నిర్మాణంలో పాల్గొనాలి అని విలాసార గ్రామం నుండి అసెంబ్లీ గట్టుపోత్కూరు ఘర్షకుత్తి బావుపాట కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. దానికి ఆ పురాణ గుడికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా కట్టే గుడికి విజయవంతం చేయాలని అందరినీ వెంకటేశ్వర స్వామి కృపతోటి మేము విలాసార గ్రామత్తులం యువత అందరం కలిసి మరి ముక్కుముడిగా తిరుగుతున్నాం. ఆ దేవుని ఆశీస్సులుండి దీపావళి తెల్లారి అతి అతి వైభవంగా కావాలని కోరుకుంటూ